హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన ఛానల్ వింకీ వరల్డ్ ఎగ్జామ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం డిగ్రీ ఎగ్జామ్స్ రాసినప్పుడు కొన్ని తప్పులు చేయొద్దు. ఆ తప్పులు ఏవో నేను ఒక 5 తప్పులు చెప్తాను, మీరు అవి పాటిస్తే ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ మిస్టేక్ అయితే చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మనం డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేస్తాం. దీనివల్ల అవి మధ్యలో మనకి గుర్తుకు రావు, దానివల్ల కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డిఫికల్ట్ క్వశ్చన్ మాత్రం ఫస్ట్ అయితే స్టార్ట్ చేయొద్దు. అదైతే మనం పెద్ద మిస్టేక్ అయితే ఫస్ట్ మిస్టేక్. నెక్స్ట్ సెకండ్ వచ్చాక మనం ఎక్కువగా మనం ఆన్సర్ రాసిన తర్వాత మనం వేరే ఆన్సర్ రాసామంటే ఫస్ట్ అయితే దాన్ని క్రాస్ చేస్తుంటాం, అంటే మొత్తం మధ్య మధ్యలో అది తప్పులు కొడుతుంటాం. తప్పులు కొట్టడం వల్ల మనకి ఆ వచ్చే ఆన్సర్ పేపర్ ఎలా ఉంటుందంటే కొంచెం తప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దానివల్ల కూడా మనకి ఈ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి అది కూడా మనం ఆ మిస్టేక్ చేయొచ్చు. అదైతే సెకండ్ మిస్టేక్. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ అదే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది తొందరలో మనం క్వశ్చన్ నెంబర్ అయితే మనం అయితే తప్పు అయితే వేస్తాం. దానివల్ల మనకి అక్కడ డిగ్రీలో మనకి సెక్షన్ బే సెక్షన్ బిలో మనకు సెక్షన్ బి చూసుకున్నట్లయితే 9A 9B ఉంటుంది కదా, అక్కడ ఏ బదులు బి ఆన్సర్ అయితే రాస్తాం, అలాంటి తప్పులే చేస్తాం రాసేసి, ఎందుకంటే తర్వాత వచ్చి బాధపడుతుంది కాబట్టి ఆ మిస్టేక్ అయితే చేయొచ్చు. నెంబర్ 4 చూసుకున్నట్లయితే ప్రెజెంటేషన్. ఫ్రెండ్స్ అందరికీ మనం చాలామంది ఒక 100%లో మనకి 99% ఈ తప్పులే చేస్తుంటారు ప్రెజెంటేషన్ అయితే. ఆ ప్రెజెంటేషన్ ఫస్ట్ మనం వచ్చిన క్వశ్చన్ నీట్గా రాసుకుంటే మనం ఏది వస్తే మనకి ఏ సెక్షన్ వస్తే ఆ సెక్షన్ నీట్గా క్వశ్చన్ రాసుకుని నీట్గా అటెంప్ట్ చేసుకున్నట్లయితే మనం నీట్గా అయితే ఎగ్జామ్ అయితే పాస్ అయిపోవచ్చు. ఎటువంటి లేదు, ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా మనం రాణి క్వశ్చన్స్ ఫస్ట్ అయితే మనం స్టార్ట్ అయితే చేస్తాం రాణి క్వశ్చన్స్. దానివల్ల రాణి క్వశ్చన్స్ వల్ల మనం మధ్య మధ్యలో మనం ఖాళీలు వదులుతాం పేపర్స్ మధ్యలో ఖాళీ ఉంచడం మనం లాస్ట్లో రాయింది, లాస్ట్లో రాసినప్పుడు టైం మిగలదు కాబట్టి అక్కడ ఉన్న మనం వదిలేసిన అక్కడ ఖాళీగా ఉన్నవైతే మరి రాయకుండా మనం పేపర్ అయితే ఇచ్చేస్తాం. దానివల్ల దిద్దేవారు అయితే అది చూసి ఈ క్వశ్చన్కి రాయలేదని చెప్పేసి అయితే తప్పు కొట్టడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనం అయితే ఫెయిల్ అయిపోయి ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసిన 5 టిప్స్ అయితే, మీ అందరూ పాటించే దీన్ని కొంచెం సరి చేసుకుంటే ఈజీగా పాస్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదైతే నా వీడియో, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.